మన దగ్గర ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? ఓకే, మొత్తానికి ఓవరాల్ గా పేపర్ లీక్ అయ్యింది. హలో అక్క, నేను వైఆర్ టీవీ ఛానల్కి వచ్చాను, లైవ్లో ఉన్నాను. ఒకసారి అన్నకు నీ సమస్య ఏందో చెప్పండి. అమ్మ నమస్తే అమ్మ, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నా. మీరు నిరాహార దీక్ష చేసిన వీడియో నాకు వచ్చిండే, మీరు ఏడ్చారు. అసలు ఏంటి సమస్య ఒకసారి తెలంగాణ ప్రజలకు చెప్పండి. మీ పేరు, మీ గ్రామం, మీ జిల్లా మొత్తం వివరాలతో సార్. ఫస్ట్ టైం కూడా 151 ఒకటే వచ్చింది, 3 times లా అయితే 3 times వచ్చినప్పుడు అట్లా 3 వచ్చినందుకు నాకు మళ్ళీ నాకు డౌట్ వచ్చి మాన్యువల్ గా చేయండి టెస్ట్ మెయిన్ కోడింగ్ అయితే పర్మనెంట్ ఇవ్వలేదు సార్. నాకు ఎట్లాంటి ప్రొఫెషన్ ఇవ్వలేదు నాకు. ఇంకా ఇప్పుడు ఏంటంటే సార్, నేను హైకోర్టు చుట్టూరు వెళ్ళాను మాట్లాడాలంటే ఈరోజు కూడా వేసిన మేడం దగ్గరికి ఏదో పోస్ట్ ఇవ్వండి మేడం, నా హోమ్ గార్డ్ కానీ వేరే ఏదైనా పోస్ట్ డిపార్ట్మెంట్ ఉంటే ఇవ్వండి మేడం ఉన్నాడని. మేడం గారు అసలు చెట్లు కాస్తా మా దగ్గర జాబ్స్ అనుకుంటున్నారు. లేదు మేడం, నేను అట్లాని కాదు, లేదా చూడండి మేడం అంటే లేదు మేడం, లేదమ్మా నా దగ్గర అర్థం లేదు, మా చేతుల్లో ఏం లేవు, ఈ 5 నడవాలని కావాల్సింటే అని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని రోజుల బట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా? 3 days నుంచి చేశాను సార్, 3-4 days చేశాను. 4 days నుంచి ఇంకా మేడం కాల్ చేసి మీ కూతురు ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు సార్, నా ఆరోగ్యం కూడా కొంచెం చాలా చేసుకోవాలి. ఇంకా మధ్యాహ్నం మేడం చెప్పినందుకు ఇంకా ఎవరో సార్ వాళ్ళు మా ఊరు వాళ్ళు వచ్చి మద్దతు తెలిపారు. ఓకే అమ్మా, నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు అధైర్య పడకండి, పోరాటం చేయండి. కానీ ఆమరణ నిరాహార దీక్ష అంటూ ఇట్లా చేసుకుంటూ పోతే, ఎందుకంటే మనకు మీకు ఎవరు లేరు అని చెప్తున్నా, మీకు తోడుగా అంటే ఇప్పుడు ఎవరు, మీరు మాత్రమే ఉండి మీ కుటుంబాన్ని నడిపించాలి కాబట్టి మీ సమస్యను మాత్రం తెలంగాణ ప్రజలందరూ అయితే విన్నారు. దాంతోపాటుగా మీ వీడియో కూడా నా దగ్గరకు వచ్చింది, దాన్ని కూడా ఒకసారి ప్లే చేయించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు 1 నిమిషం లైన్లో ఉండండి అమ్మా. హలో, ఒక నిమిషం అక్క, ఒక నిమిషం లైన్లో ఉండను. ఒకసారి నువ్వు పంపించినావు కదా, 9 9 1 9 ఇయ్యో ఇప్పుడు కాల్లో మాట్లాడుతుంది ఈ అక్కే. దీక్ష కొనసాగిస్తున్నాను, ఈరోజుకు 2వ రోజు. మరి ఇంతవరకు అయిపోయిన వాళ్ళు కానీ నాకు మద్దతు తెలిపారు కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు కానీ నాకు ఎటువంటి నాకు వచ్చి నా సమస్య వినేవాళ్ళు లేరు. అయితే నాకు ఇంకా 2 రోజులు అయింది, ఏడుసం వస్తుంది, చాలా ఇదిగా ఉంటున్నా, మంచినీళ్ళు తాగుంటున్నా, హెడ్డేక్ తలనొప్పి వస్తుంది. కనీసం మా సమస్య పరిష్కారం ఏ విధంగా అవుతుందో కూడా అర్థం కావడం లేదు. 4 నెలల నుంచి హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి విసుగుతున్నాను.
ఈ అక్క వాదన విన్నారు కదా, ఇప్పుడు ఆకే మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉంది. అక్క మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ? తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్, నేను 2002 నుంచి ఇక్కడే ఉన్నా. నేను తెలంగాణ ఎప్పుడైతే ధర్నాలు గానీ సమ్మెంట్ చేసినప్పుడు కానీ నేను ఉన్నా సార్, ఇక్కడ ప్రజెంట్ అయితే. ఇప్పుడు తెలంగాణ అంటే నన్ను నా కూతురు ఇక్కడ తెలంగాణ, నెక్స్ట్ మా అమ్మ కూడా తెలంగాణ. నేను రాజకీయ అమ్మకు మా అమ్మను అక్కడ ఇచ్చినారు కానీ నాకు ఖచ్చితంగా కాదు సార్, ఇక్కడికే నన్ను నన్ను తనుకుంటూ కూడా నన్ను ఇక్కడికే తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడే ఉంటాను నేను. నేనేమో అక్కడికి వెళ్ళను సార్, కాకపోతే నాకు ప్లాన్ చేయండి, నేను ఇంకొక పోస్ట్ చేసుకుంటే నా కూతురు నేను చేస్తూ ఉంటానన్న పోతే ఉంటాను సార్. నేను అర్జు పోరాడుతున్నానని, వేరే ఏం లేదు సార్, నాకు ఎవరిని తిట్టాలని లేదు, ఎవరిని చేయాలంటే ఒక 3 మంత్స్ పోతే నాకు తిరుగుతుంది అని నాకు బాధ అంతే సార్. తనకు చెయ్యాలని ఒక సంకల్పంతో ఉన్నాను సార్ నేను, అంతే కానీ నేను జాబ్ చేసి డబ్బులు అమౌంట్ పెట్టుకుని పెద్దగా పోటీ సంబంధం కావాలని నాకు అసలు లేదు సార్. నిజంగా నా ఖర్చులకు ఇష్టం కూడా చాలు సార్, నేను చేసినానన్న ధైర్యంతో ముందుకు వస్తున్నాను, అంతే తప్ప నేనేదో ఆస్తి కూడ పెట్టుకోవాలని అని నేను కూడా పెట్టుకోవాలని కానీ నాకు లేదు సార్. రియల్గా రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్, ఇంకో అబ్బాయి మధు. హలో మధు, ఇప్పుడు లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా, అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఎందుకు ఆమర నిరాహార దీక్ష చేస్తున్నారు ఇంట్లో కూర్చొని? అన్న 90 రోజుల నుంచి మేము అన్ని అక్కడ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క మంత్రి